రాకపోతే పిలుచుకోపో, నీ కూలికొచ్చే బదులు కరువు పని పోయిందే అయ్యవు. కూలి పశలే బిరానియ్యవు గాని పనికి రమ్మంటుంది. కరువు పని పోయినా గాని బ్యాంకులోనే పడతాయి పశలు. బంగారు పోత గాని ఆపిన ముచ్చడేందో చెప్ప. నువ్వు పోతకేవో తాతకేవో నాకేంది గాని గడ్డిమయ్య వస్తారా కూలైతే మాగిస్తా గాని. అన్నా మా ఇంటికంటే బువ్వ కూర ఉండాలి, నేను పోతున్నా. నేను ఇంతవరకు గడ్డి కొయ్యనే పోలేదు, గడ్డిమోయ వస్తానా? ఏ బాడకవు, గడ్డి మోసుడు గడ్డి కోసినంత కష్టం కాదురా, చాలా ఈజీ. అవునా? అయితే ఈజీగా ఉంటే మోసుకోపో మరి. బయటికి వెళ్ళి నిలబెట్టుకుంటూ వస్తున్నావు మరి, లేకపోతే ఏంది? నన్ను నన్ను గడ్డిమయ్యమంటదా అది? అవునా? ఏంటి బానక్క, నా మగవాడిని గడ్డిమయ్యమంటావు? అవునే, కూలోళ్ళు దొరకలేరు అందుకే రమ్మన్నా. అంటే నీకు కూలోళ్ళు దొరకకపోతే నా మగవాడిని పిలుస్తావా? అట్లా విలువద్దు, జుట్టు పట్టుకొని గుంజుకొని పోవాలి. ఏందియా ఇంటికాడ ఉండి ఏం చేస్తావు? గడ్డిమయ్యో 300 వస్తాయి. ఏ ఏందే పోయేది, ఇప్పుడే ఈత కళ్ళు కడుపు నిండా పూత పోసుకొని వస్తున్నా. డబ్బు నా బువ్వ కూర ఉండు, తిని వన్నానంటే మాపడికి లేస్తా కావాలంటే నువ్వు. ఓ పోరి అర్త, కూలి 300 ఇస్తలేనే మనిషికి 250 ఇస్తున్నా, 250 ఇస్తున్నా. ఏ తెలుస్తే నేను ఏదో ఆయన రావాలని గట్లన్నా, నువ్వు కూడా మంచి ముందట్నే అంటావు. ఏ పండుల్లో ఏం లేదు, సక్కా బువ్వ తిని గడ్డిమయ్య నడువు. అక్క నేను కూడా వస్తా. సరే సరే తీయే, డబ్బున సర్ది కట్టుకొని అని తీసుకొని రా సరేనా? ఆ సరే అక్క. చెప్పింది అర్థమైంది కదా, జల్దీ నడువు. బూట్లేమో మడిమెల కిందికున్నాయి, పాయింట్ ఏమో మోకాళ్ళ కిందికుంది, అంగేమో గజమో ఉంది. అన్ని సగం సగం వేసుకొని ఎడిగోతున్నావురా నువ్వు. మా ఫ్రెండ్ పెరుమల్ గాంధీ పెళ్లికి పోతున్నా పెద్దమ్మ, నువ్వు కూడా వస్తావు? 5-6 ఆటలు వచ్చినట. ఏ నేనెందుకు వస్తా గానీ, మరి పెళ్లి ఏంటో నీవి, పెయి మీద బట్టలు చక్కగా లేవు, కాళ్ళకు బూట్లు చక్కగా లేవు, అంతా సగం సగం పోతున్నావేంద్రా, బట్టలు కత్తిలేవు నీకు. నా బాధ ఒలి చెప్పాలి పెద్దమ్మ, ఆ రాత్రి ఫోన్ చేసి పుసారు పుసారు అనుకుంటా రేపు నా పెళ్ళి ఉంది రా అని చెప్పిండు. డబ్బు నా రెడ్మెట్ లో పోయి అంగి పాయింట్ బూట్లు కొనుక్కున్నా,
ఈ వట్టే పాడైతలేదు. ఆ బాడిక రెండు రోజుల ముందనే చెప్పలే కుట్టించుకుందును. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అవ్వయ్య నీ అన్నం పొడుగాలి కదరు, ఇంత పొడుగు పెరిగితే నీకు బట్టలేడ దొరుకుతాయరా? సరే ఈ పెళ్లి ముచ్చట అయితే పక్కకు పెట్టు, బాయికాడికి వా, మస్తు గడ్డి మోసేది ఉంది, కూలైతే మాయిస్తాను. ఏంది గడ్డి మోయాలా? ఉచ్చుకుంటే దయ్యం వదలాలి. ముందే మా పెరుమల్ గాని పెళ్లి ఇవ్వాలి. ఆ పెళ్లి గనక ఓపోయినా అనుకో, నరికి నాలుగు ముక్కలు వేసి పెంటకుప్పలు వాడేస్తాడు. ఏమ్రా బద్మాషి, మాటలేమో లవ్ మాట్లాడుతున్నావు? మొన్న ఇండ్లకు కుర్చీలు అమ్మోసే మీ అమ్మ కొంటా అంటే మీ అవ్వ దగ్గర పైసలు లేకపోతే కుర్చీలానికి పైసలు వెళ్ళిచ్చి ఐదు వందలు నా పైసలు నాకు ఇయ్యే. ఓనీ లంచానికి మంచం వేస్తున్నావు పెద్దమ్మ, ఆయన అని నోడ ఏమన్నట్టు అన్నర్ ముందట ఎదిలి కొట్టుకుంటూ ఇచ్చినావు. మేమేమన్నా నేను ఏమని చెప్పినామా? ఇప్పుడు లేవు, పెళ్లి వేయించినాకి ఇస్తా, లేకపోతే ఇంటికాడ కుర్చీలు తెచ్చుకోపో, పెళ్లికి లేట్ అవుతుంది పోవాలి, పెళ్లికి లేట్ అవుతుంది పోవాలి. ఏడికి రాను పోయేది, ఎలా నువ్వు నాతో బాయికాడికి రావాలి, గడ్డి మోయాలి, నా బాకి తెరపాలి, అప్పటిదాకా నువ్వు పోదు పెళ్లికి. నీ పాప ఇస్తానా? పెళ్లికి పోతున్నా, పెళ్లి వేసినాక నీ పైసలు గడుతుంది. అరే పెళ్లి లేదేం లేదు, కుయ్యకు అంటే కూర్చు వాడేస్తా. ఇలా నువ్వు బాయికాడికి రావాలి, గడ్డి మోయాలి, నా అప్పు తిరవాలి. నడువో నడువో గడ్డి మోస్తున్నాం, గడ్డి మోసినప్పుడు మీ అమ్మ వస్తా అన్నది పిలువు అని చెప్పింది, అందుకే పిలుస్తున్నా. మీ అమ్మని పిలువు, దండం పెడతా, ఇచ్చిపెట్టే పెళ్లి ఇవ్వాలిరా. నువ్వు పోయేది పెళ్లికి, నువ్వు బాయికాడికి రావాలి, ఇప్పుడు గడ్డి మోయాలి. మంచి అమ్మకే వస్తాను మా అవ్వ పనికి, నీకేం పని లేదు, మా అవ్వకేం పని లేదు, మా అవ్వ రాదు పో. ఏయ్ మంచి షట్టర్ అని మాట్లాడుతున్నావేంది, ఎందుకు రాదు మీ అవ్వ? నేనేమన్నా మీ అవ్వని? ఏమన్నావా? నీ బాయిగాడి కూలికి తీసుకోబోయి ఒక్కనాడన్నా పైసలు చక్కగా ఇచ్చినావా ఏ మా అవ్వకు? అబ్బో ఎన్నడేయలేదా నేను మీ అవ్వకు? ఎన్నడు చక్క ఇయ్యలేదు కూలి? ఎన్నడైనా చక్క ఇచ్చింది ఎన్నడు? మందందరు 250 ఇస్తే నువ్వు 200 ఇస్తావు, అవి కూడా చక్క ఇస్తావా అంటే ఒకసారి 50, ఒకసారి 30, ఒకసారి 20, అవే ముట్లకి అందాయి. మేము రాంపా, నువ్వు ఇచ్చంతరం చేస్తావేంటే పోరి, ఈసారి అందరికి ఇచ్చినట్టు 250 ఇస్తుంది, మీ అవ్వరాంతి రామన్. నువ్వు మా ఇస్తావు గానీ మరి మా అమ్మ లేదు ఊరికి పోయింది. అయితే నువ్వు రామారి సత తీసుకొని రాపో. వస్తా గానీ పైసలు మాత్రం నగదు కావాలి సాయంత్రం. ఆ సరే జల్దిరా, నువ్వు రారా. సరే తి. గడ్డి మోపంత లేవు, గడ్డి మోసవా నువ్వు? ఏయ్ నీకెందుకే మోసనే కూలి. చింతగింజంత లేవు, చిటపట ఎగురుతున్నావేందే? నువ్వు గనుక మోపులు మోయపోవాలి బిడ్డ, అప్పుడు చెప్తా నీ సంగతి. దెబ్బ దెబ్బ నడువురా, ఈ మాటలో 10 మోపులున్నాయి, ఆ మాటలో 10 మోపులున్నాయి, దెబ్బ దెబ్బ ఎత్తి ఇంటికి పోదాం, ఎండ కొడుతుంది. ఏందే 10 ఉన్నాయా? ఈ మాటలో 30 ఉన్నాయి, ఆ మాటలో 20 ఉన్నాయి, 10 10 ఉన్నాయి. ఏయ్ ఎన్నుంటే నీకెందుకే ఉత్తగేస్తున్నావు? ఏమన్నా కూలిస్తలేనా నీకు? నడువు. ఈ అనిల్ గాను అని పిల్ల వస్తారు, ఇంకా వస్తలేరు, వస్తారా రారా? వస్తే వస్తే వచ్చినా, రాకపోతే అటే ఉంటాను, నా పిల్ల దగ్గర ఇరికిట్లో కూర్చున్నావు. నీ అవ్వ అదేమో పో పో అని బలింకి వెళ్ళాడు తలుగుతుంది. అరే ఇప్పుడు అర నువ్వు వస్తా, టైం ఏమో 11:30 కావస్తుంది, ఉత్తగా వస్తున్నావు, అవరా కూలిస్తలేను రా నీకు, తువాల దొంగ లెక్క కట్టి నాడు నాడు. నీ అవ్వ నువ్వైతే మంచిగున్నావే, నా పిల్ల దగ్గర ఇరికిచ్చి వచ్చినావు పో, ఎండకి ఇట్లా కొడుతుంది. మొత్తం ఎన్ని మాటలు ఉన్నాయి? ఏయ్ మీరు మాట నుంచి రావో కింది మాట దాకా మొత్తం 3 మాటలు ఉన్నాయిరా, దెబ్బ దెబ్బ ఎదురు గడ్డ మెసిపోదాం, పై ఎండ కొడుతుంది. కట్టలు బాగానే ఉన్నట్టునే కదా నీ అవ్వ, 20 అండ్లు 15 18 గిన్నె కట్టలు ఉన్నాయి, అయితే అది ఎలా అవుతుంది? కానీ మళ్ళీ గింత లేట్ వచ్చి కూర్చున్నావేంద్రా నడువు, ఎండ కొడుతుంది అట్నే కూర్చుండు. ఓ అల్లన్న ఇట్రా ఇట్రా. నువ్వేంద్రా పెళ్లి పోతా అని చెప్పి పసలు అడుక్కుంటవి, అంగి అడుక్కుంటవి, అవ్వ పెళ్లి పోకుండా గిట్టొచ్చినావేంద్రా?
పెళ్లి పోయమనే తయారయ్యాలన్న. దీనికి 700 ఇవ్వాలి, పనికిరా పనికిరా అని అడ్డం తిరిగి తోలికొచ్చింది. ఆ పెరుమల్ గాడు ఏమనుకుంటాడో ఏమో. పట్టు ఓ బాలక్క, గడిమో పెట్టేయాలే. ఏయ్ గట్టిగా మూలకైపోరా. అవ్వా ఎండకు సిటాసిట ఎంత పెడుతుందో ఏమో. గడ్డి మోసం అయిపోగానే పెద్ద బాయిలో దుంకాలి. నువ్వు ఇట్లా రా, దీనికి ఎత్తు. మీద పడేస్తుందే బ్రో. పాపం అటు పడైపో. అరే పట్టుకో. ఏయ్ గట్లో నువ్వు సులుతున్నావేంది, దాన్ని పట్టుకొని ఎత్తుతో పాటు అటు పడద్దు. ఏయ్ నేను ఎత్తుకుంటానులే, ఎత్తుతా నన్నకి ఎత్తుతో పాటు. నాకెత్తా నీకు, నువ్వేమిటికొచ్చినవే పీగనిగా. ఇది ఆల్రెడీ పీకి కట్టగట్టిందేనే. మై ఎత్తు బిడ్డ ఎత్తు. నీకు కూలెంత ఇయ్యాలో నాకు మాగరికే, కానీ ఎత్తు. బానక్క, ఈ మడి మొత్తం అయిపోయింది. సారతి కింది మళ్ళా పోదాం పారి. దూపై నుంచి నీళ్ళు లాగొస్తా. సరే సరే జల్దిరా. మనిషి అయితే రాక్షస పట్టే పడుతుంది. అవ్వా ఈ మడి చెప్పైతుంది మా కట్టలే. ఈ తారా సాలిడ్ ఇది పట్టు. అన్న చేసి బాగా ఇంద్రా అన్న లడ్డు తినని పెళ్లి గోపిడి వేసిందన్న. నన్ను చేయమంటావురా లడ్డుదా, నేను ఒకటి ఏదామన్నా. అవునరా, అది నన్ను కూడా ఈతకాలు తాగొచ్చిన ఇంత తిని చల్లా వండుకుందాం అనుకుంటే నా పిల్లల దగ్గర ఇప్పించిందిరా. దాని మెల్ల ఓ బాను పెద్దవా, ఇగరా మాకు లేస్తలేదు ఇగరా. మూటలాగా తొట్టు జర లేపదు జర. గిట్టు పట్టు పట్టు జర, మంచి పట్టు. మమ్మల్నిరికిస్తావు. ఇంకేడు అగో అట్లా వాడు ఉరుకుతురు చూడు. బార్కవులారా ఉరుకురు బిడ్డ ఉరుకురి, ఇంటికి వచ్చినాక మీ ఒయ్యలు కొట్టకపోతే నా పేరు బానే కాదు చూడుర్రి. మీ కూలెట్లు పడుతుందో చూస్తా. ఏ నడువే నడు, ఈ మడిమోద్దన్నాడు అలా కూలెట్లు పడుతుంది.